మెదక్ జిల్లా వెల్దుర్తి మండల వ్యాప్తంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పోలీస్ స్టేషన్, ఎంపీడీఓ, ఎంఆర్ఓ, అగ్రికల్చర్, గాంధీ ఉపాధి హామీ కార్యాలయాలలో జాతీయ జెండాను ఆయా శాఖల అధికారులు ఎగరవేసి అమరవీరులను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా ఎస్ఐ గంగాధర్, మాజీ సర్పంచ్ మోహన్ రెడ్డి, తహసీల్దార్ ఆనందరావు మాట్లాడుతూ, తొలి తెలంగాణ ఉద్యమం 2 నెలలు జైల్లో ఉండి పోరాటం చేసిన యోధుడు వెంకటరాములు సారని గుర్తు చేసుకున్నారు. తెలంగాణ కోసం తమ త్యాగాన్ని ఫలంగా పెట్టి అమరులైన వారికి ఘన నివాళులు అర్పించారు. తెలంగాణ రాష్ట్ర ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా నిన్న బిఎస్ మొత్తం కూడా కలర్ లైట్స్ తోటి డెకరేట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఉదయం పోలీస్ మా పిఎస్ యొక్క సిబ్బంది మరియు ఇతర అధికారులు పెద్దల సమక్షంలో ఉదయం పిఎస్ ఆవరణలో జాతీయ జెండాను ఆవిష్కరించడం జరిగింది. అదేవిధంగా మండలంతా కూడా సంబంధిత కార్యాలయాలలో ప్రశాంతంగా జెండా ఆవిష్కరణ కార్యక్రమం అనేది జరిగింది. జూన్ 2 మనకు తెలంగాణ అవతారం చెందిన తెలంగాణ అవతారం దినోత్సవం మన మండలంలో చాలా ఘనంగా నిర్వహించబడింది. మండల కార్యాలయంలో లైట్లు, మైకులు పెట్టి తెలంగాణ సంబరాలు చాలా విజయవంతంగా జరగబడింది. ఈ ఇదే కార్యక్రమంలో భాగంగా మనం మార్నింగ్ పోలీస్ స్టేషన్, గ్రామ పంచాయతీ కార్యాలయం, ఎంపీడీఓ, శ్రీ శక్తి భవన్ అన్ని జాగాల అందరం స్టాఫ్ సిబ్బంది వెళ్ళి చాలా విజయవంతంగా జరగడం జరిగింది. ఇదే భాగంగా మన దగ్గర కూడా అందరు సిబ్బంది వచ్చి ఈరోజు ఘనంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఇట్లనే ప్రతి సంవత్సరం జరుపుకొని మనం అన్ని విషయాల్లో వెల్దుర్తి మండలం అభివృద్ధిగా చెందాలని, వెల్దుర్తి మండలం ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ భూ ప్రక్షేపణ కార్యక్రమంలో కానీ వాళ్ళకి సంబంధించిన బాధితులు కానీ ఏవి ఉన్నా కానీ వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇప్పటికీ చాలా మటుకు చేశాము. ఇంకా ఏమైనా ఉంటే కూడా మేము అన్ని కంప్లీట్ చేస్తాం. ఈ కళ్యాణ లక్ష్మి చక్రుడు నిన్న మనం ఒక 10 వంచాం. రంజాన్ కానుకలు కూడా నిన్న ఘనంగా చెప్పుకొని వాళ్ళందరూ రంజాన్ ముస్లిం మహిళలందరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా గౌరవనీయుల ఎమ్మెల్యే గారి ద్వారా పంపిణీ చేశాము. వాళ్ళందరూ సంతోషంగా ఉన్నారు. ఇంకా కొన్ని తక్కువ పడితే కూడా నేను తెప్పించాము, మన సర్పంచ్ గారు ఇచ్చాము. అవి ఎల్దుర్తి మండలంలో వాళ్ళ గ్రామంలో ఎదురు తెప్పిన తక్కువ వాళ్ళకు నేను పేరు రాసుకున్నాం, వాళ్ళకి ఇస్తున్నారు. ఈ విధంగా అంత మండలం ఉత్సాహంగా జరుపుకుంటున్నారు కాబట్టి ఇది మన తెలంగాణ వచ్చి చాలా సంతోషంగా ఉంది అందరికీ. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఇప్పటికి 5 సంవత్సరాలు పూర్తయింది. ఇప్పుడు సుభిక్షంగా సురక్షంగా మంచిగా కొనసాగుతుంది. కేసీఆర్ నాయకత్వంలో ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో ఉపాధి సంక్షేమ పథకాలు కానీ, డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కానీ, కాళేశ్వరం కానీ, ఇవన్నీ కూడా ఉచిత విద్యుత్ కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, షాదీ ముబారక్ కానీ, ఇవన్నీ పథకాలు కూడా ప్రవేశపెట్టి ప్రజలకు అందుబాటులో ఉండి ఈ మనకి ఈ యొక్క కార్యక్రమం కొనసాగిస్తున్నట్ల అభివృద్ధి పథకం రోడ్లు కానీ ఏమీ అన్ని ఏ టు జెడ్ కూడా బాగా అభివృద్ధి జరుగుతుంది. తర్వాత ఈ తెలంగాణ ఏర్పడడానికి కారణము తెలంగాణ అమరవీరులు, తర్వాత జయశంకర్ సార్ ఫౌండేషన్, తెలంగాణ గాంధీ లెక్క ఆయన చాలా కష్టపడ్డాడు. దాని తర్వాత వీళ్ళందరూ కూడా త్యాగపల్లి వల్ల సబ్బండ వర్గాలు, ఉద్యోగ వర్గాలు కానీ, కుల వర్గాలు కానీ అన్నీ వాళ్ళ త్యాగం వల్ల తెలంగాణ సిద్ధించింది. దీన్ని మనం అందరం కూడా కలిసికట్టుగా కాపాడుకొని ముందుకు తీసుకెళ్లాలని కోరుతున్నాను. జై తెలంగాణ. ఇప్పుడు ఏదైతే రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ యొక్క తెలంగాణ అవతార దినోత్సవం జరుపుకుంటున్నాము, దీనికి అనుగుణంగా భగవంతుడు మరణించి వర్షాలు కింద మంచిగా పడితే కాళేశ్వరం నీళ్ళు వచ్చి ఈ అన్ని మండలాలలో సుమారు 100,000 ఎకరాలు నీరు అందేయడానికి లక్ష్యం పెట్టుకున్నాడు. దానికి అనుగుణంగా అందరు రైతులకు మేలు జరుగుతుందని నేను భావిస్తున్నాను. దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం తెలంగాణ అవతరణ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకొని యువకులు ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. జై తెలంగాణ.